జరగడానికి వీల్లేదు. భర్త చనిపోయిన భార్యకు వైధవ్యం సంప్రాప్తించదా? నీ కొడుకు చనిపోయాడని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్పేదే ఉంది, చనిపోయాడని నిర్ధారణ జరిగింది. ఎవరు ఏదో చెప్తే నమ్మేస్తావా? ఆ సౌభాగ్యవతిని అంజాయిగా విధవరాలు చేస్తావా? ఏమైంది తెలివి? ఏమైంది నీ మేధస్సు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆమెను సౌభాగ్యవతిని చెయ్యి. ఎలా స్వామి? నా జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది, ఆమె పురిస్త్రీగానే కన్ను మూయాలి. వైధవ్యం ఆమె జాతకంలోనే లేదు. జ్యోతిష్ శాస్త్రాన్ని తిరగరాద్దామని నీ ప్రయత్నం, అది నీ వల్ల కాదు. స్వామి, మీరు చెప్పేది నిజమా? నిజం కాకపోతే నీ ఇంటికి ఎందుకు వస్తాను? ముందావండి, సౌభాగ్యవతిని చెయ్యి. కష్టాలు కన్నీళ్లు కాస్తంతనే తీరుతాయి. అలాగే స్వామి, అలాగే. వచ్చే విజయదశమి ముందు రోజున నన్ను కలుసుకో. అలాగే స్వామి. ఎక్కడ కలవమంటారు? ఈ ప్రొఫెసర్కి చెప్తాను. ఆ రోజు ఉదయం ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది వస్తాం. శంభో శంకర. ప్రొఫెసర్, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ మాటలో పెడుసుతనం, ఆ చూపులో చురుకుదనం, చెప్పాలనుకున్న మాటలు క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతున్న ఆ తీరు చూసారా? యోగులంతే ముక్తానంద, చెప్పాలనుకున్న విషయాలన్నీ సూటిగా చెప్పి యోగనిద్రలోకి వెళ్ళిపోతారు. నా కోడలి విషయంలో అంత కరెక్ట్గా చెప్పాడంటే నా కొడుకు ఇంకా బ్రతికే ఉంటాడంటారా? ఆ నమ్మకంతోనే ఉందాం. ముందు ఆమెను సౌభాగ్యవతిని చెయ్యి. ఏమో, ఆయన నోటి చలవ ఎలా ఉందో చూద్దాం. అలాగే ప్రొఫెసర్.
అప్రూపా అమ్మా అప్రూపా నిన్ను నిండు సౌభాగ్యవతిగా చూడాలనుందమ్మా నీవు పుణ్యశ్రీవి నీకు వైధవ్యం లేదు నీవిక కలకాలం నా ముందు నిండు ముత్తైదువుగా కనిపించాలి మావి గారు మన సాంప్రదాయాలు ఆచారాలు మర్చిపోయారా తెలుసమ్మా కానీ ఒక సాధు పుంగవుడు నీకు వైధవ్యం లేదంటున్నారు నీ చివరి క్షణం వరకు నీతోనే సౌభాగ్యం ఉంటుందని చెప్పారు మావి గారు మీరు చెప్పేది నిజం తల్లి ఇదిగో ఈ పట్టు చీర గాజులు బొట్టు తీసుకో వద్దు మావి గారు వారు పోయారని తెలిసి నేను వీటన్నింటినీ అంగీకరిస్తే ఏం కాదమ్మా సమాజం నీ భర్త చనిపోయాడంటుంది స్వామీజీ నీకు వైధవ్యం లేదంటున్నారు అనవసరంగా నీవెందుకు ఈ వైధవ్యాన్ని ఆపాదించుకోవాలి ఏది ఏమైనా మళ్ళీ నువ్వు సౌభాగ్యవతిగా నాకు కనిపించాలి అంతే నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాటపైన ఏమాత్రం అభిమానం ఉన్నా తీసుకో నా బాధను అర్థం చేసుకో అమ్మా భర్తతో హాయిగా సంసారం చేయాల్సిన ఈ వయసులో నువ్విలా తెల్లచీరతో అన్నీ కోల్పోయిన దానిలా వద్దమ్మా తీసుకో అప్రూపా నువ్వెప్పుడూ ఇలాగే కళకళలాడుతూ కనిపించాలి కళకళలాడుతూ కనిపించాలి పవిత్రం నా అనువనువు పవిత్రం 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 ప్రపంచానికే నేను పవిత్రం సాధు పుంగవులు నన్ను సేవిస్తారు చావుకు కాల్చాక్కున్న వారు అంతిమ క్షణంలో పునీతం కావడానికి నారాయణ మంత్రం జపిస్తూ నన్ను వాళ్ళ గొంతులో పోసుకుంటారు వాళ్ళ పాపాలన్నీ దూరం చేసుకుని పవిత్రంగా కనుమూస్తారు పూజకు ఎన్నో పువ్వులున్నా నా హరితపత్రాలు లేని పూజ లేదు పరమ పవిత్ర కాశీ జనంలో కూడా నేనుండాలి నేను లేని ఇల్లు లేదు నేను లేని ఊరు లేదు నేను లేని దేశం లేదు Thank you.
तुलसी इंतक मुंदु निन्नु सेविंचगाने नालो ओक अनुभूति कलिगेदि कानी इप्पुडु नीकु नापै जाली लेदु अंदर्लागाने नुव्वु नाकु दूरं अय्यावु पापात्मुण्णि इलांटि परिस्थिति मरेवरिकि राकूडदु हे काक्ष मुक्ता इटु चूडु నేనిక్కడే ఉన్నాను ముక్తానంద నీ పక్కనే ఉన్నాను శక్తిహీనుణ్ణి నన్ను ఎవరు చూడడానికి వస్తారు రారు ఎవరు రారు నేను ఎందుకోసం బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నా కోసం బ్రతకాలి మా కోసం బ్రతకాలి తాతయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే తాతయ్య లేకుండా నేను ఒక్క క్షణమైన బ్రతకగలనా నా ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను వదిలి నేను ఉండగలనా అన్ని నువ్వై అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తాతయ్య లేకుండా అమ్మా ఆశ్రిత చెప్పు తాతయ్య ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని నన్ను బాధపెట్టనని చెప్పు తాతయ్య నా చేతిలో ఒట్టేసి చెప్పు అవును బాబు గారు ఆశ్రితమ్మ గారు అన్నదాంట్లోనూ అర్థం ఉంది వాళ్ళ అమ్మా నాన్నగారి కంటే మీరంటే పాపకు ప్రాణం అలాంటి మీరు ఇలా అంటే తట్టుకోలేక నిజమే ఓబ్లేసు కానీ నేను ఉన్న పరిస్థితి ఏదైనా కావచ్చు ఇంకెప్పుడు ఇలాంటి మాటలన్నని నా చేతిలో ఒట్టేసి చెప్పు అలాగే నమ్మ ఇంకెప్పుడు ఇలాంటి మాటలని నిన్ను బాధపెట్టను ఆ గుడికెళ్ళ వస్తున్నారా గుడికాని అడుగుతారేంటి బాబు గారు మీరు బాగుండాలని మీ ఆరోగ్యం బాగుండాలని మీ అమ్మగారు క్షేమంగా తిరిగి రావాలని ఒకటేమిటి ఇంట్లో బాధలన్నీ తొలగిపోవాలని ఇల్లు కలకల్లాడాలని ఎన్నో ముక్కులు ముక్కారు ఆశ్రితమ్మ గారు అంతేగా చిన్నబాబు కొండ మీద ఉన్న శివాలయానికి కార్లో వెళ్దాం తల్లి అంటే వద్దు అలా అయితే నా కోరికలు నెరవేరవని చెప్పి 1400 మెట్లు ఎక్కి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆ దేవుడికి పూజ చేయించి మీ కోసం నా కోసం నీ కోసం ఈ శివలింగం తెచ్చాను తాతయ్య తీసుకో తాతయ్య మహిమాన్వితమైన శివలింగాన్ని అల్పమైన ఈ మానవ జన్మతో పోలుస్తావా అవును కనిపించని ఆ దైవానికంటే నేను కనిపించిన కనిపించే దైవాని నా తల్లి నేనంటే నీకు ఎంత ప్రేమ సీతామాలక్ష్మి అవ్వ ఏమిటమ్మా ఈ చోజ్యం మూగుడు చచ్చిన ముండవి ఇలా సింగారించుకొని తిరుగుతున్నావేంటి ఆ బొట్టేంటి ఆ పూలేంటి ఆ గాజులేంటి అంతా కలికాలం మొగుడు చచ్చిన రోజు కాస్త ముసలి కన్నీరు కాచి తర్వాత ఈ డెకరేషన్లన్నీ చేసుకుంటే ఫ్యాషన్ అయిపోయిందేమో ఏదో మళ్ళాంటి వాళ్ళు అలా సాంప్రదాయాలు పాటిస్తారు గాని అవ్వా విడ్డూరంగా లేదు ఆగండి ఈమె కళ్ళల్లోకి ఒకసారి చూడండి ఈ వయసులో రావాల్సిన కష్టాలేనా ఇవి సాంప్రదాయం పాటించే పతివ్రతలు మీరు ఈమె హద్దులు దాటి మీ సాంప్రదాయాన్ని భంగం కలిగించింది మొగుడు చేస్తే తెల్లచీర కట్టుకుని మూల కూర్చోమని ఎవరు చెప్పారమ్మా
సాకు పెట్టి ఆడదాని ఆడబొమ్మని చేసి ఇంట్లో మగ్గిపోమని సాంప్రదాయం పేరుతో కాళ్ళు విరిచారు. దివ్యమైన పసుపు కుంకాలను గాజులు పూలు ధరించకూడదని భర్త పోతే వాటిని త్యజించాలని ఎవరు చెప్పారమ్మా? మీరే. మీలాంటి వాళ్లే అటువంటి బంధనాలు పెట్టుంటారు. వాటికి నేను నీళ్లు వదులుతున్నాను. ఏ దేశంలో లేని ఆచారం మన దేశంలోనే ఎందుకు? అందుకే నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. మీకు ఇష్టమైతే ఒప్పుకోవచ్చు, లేదంటే వెళ్ళొచ్చు. అమ్మా అప్రూప, బాధపడకమ్మా, ఇవన్నీ మామూలే. బాస్, ఫ్లైట్కి టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. అమ్మా ఆశ్రిత, జాగ్రత్త. తాతయ్య చెప్పినట్టు వినాలి, బుద్ధిగా చదువుకోవాలి, సరేనా? అలాగే అమ్మా. శార్వరి, అక్కడ నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించాలి. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుండాలి. తొందరగా బయలుదేరండి, డాడీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తుంటారు. అలాగే బాస్. నన్ను అమెరికా చేరనివ్వండి, నా ప్రతాపం మీరే చూద్దురు కానీ. రండి మేడం, బాయ్ సార్.